హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, అందరిగా ముందుగా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు, ఎన్ని పోస్టులతో రావచ్చు, అండ్ అలాగే ఎన్ని ఖాళీలు ఉండడం జరిగింది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎన్ని వరకు చూసి కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. దాదాపుగా పోయినసారి నోటిఫికేషన్ లో మన ఛానల్ త్రూ ఇన్ఫర్మేషన్ వింటూ, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వింటూ చాలా మందికి అయితే జాబ్స్ సాధించడం జరిగింది. సో అందులో కూడా నేను లాస్ట్ టైం ఎస్ఐ కానిస్టేబుల్ రాసి ఎస్ఐలు కొంచెం తక్కువ మార్క్స్ లో మిస్ అయ్యి ఈసారి కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ కావడం జరిగింది. అయితే ఈసారి నోటిఫికేషన్ లో ప్రతి ఒక్క మినిట్ టు మినిట్ అప్డేట్, బిఫోర్ నోటిఫికేషన్ ఎట్లా ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ కానీ పీఈటీ కానీ మెయిన్స్ కానీ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈసారి కూడా మన ఛానల్ తరపు నుంచి చాలా మందికి జాబ్స్ రావాలని కోరుకుంటూ వీడియోస్ అయితే చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ముందుగా తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ 24247 ఖాళీలు అంటూ మనకు ఒక నివేదిక అయితే రావడం జరిగింది. అయితే ఇది నిన్న వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో మనం ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ టైం కూడా దాదాపుగా 27,000 పైగా ఖాళీలు అయితే ఉండడం జరిగింది. అయితే ఈసారి 24247 ఖాళీలలో మరి ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ రావచ్చు అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఈ నివేదిక అయితే ఖాళీల వరకు అయితే ఇవ్వడం జరిగింది, బట్ ఉన్నన్ని ఖాళీలు అయితే మనకు ఎప్పుడు కూడా అనేది రిక్రూట్ చేయరు కాబట్టి దాంతో ఎన్ని పోస్టులతో రావచ్చు అనేది చూద్దాము. ఇక క్వాలిఫికేషన్స్ అసలు ఏమేమి ఉండాలి, ఎస్ఐకి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, అండ్ కానిస్టేబుల్కి ఏమేమి ఉండాలంటే ఎస్ఐకి వచ్చేసి మనకు ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పాస్ అయిన వాళ్ళు సరిపోతుందండి ఎస్ఐ. అండ్ కానిస్టేబుల్కి వచ్చేసి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కానిస్టేబుల్కి ఎలిజిబుల్. ఒకటే చెప్తున్నా అండి, ఎస్ఐ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ అనేది అతి తొందరలో రాబోతా ఉంది. సో కాబట్టి మీ ప్రిపరేషన్ అట్లా స్టార్ట్ చేయండి. ఎవరైతే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది అండి, ఇప్పుడు నేను ప్రజెంట్ కూడా నాకు తెలిసిన మిత్రులు కూడా చాలా మంది 21 ఇయర్స్ కే కానిస్టేబుల్ సాధించారు, 25 ఇయర్స్ కే ఎస్ఐ సాధించిన వాళ్ళు ఉన్నారు. అది చిన్న ఏజ్ లో చాలా జాబ్స్ అయితే సాధించడం జరిగింది. అంటే మీరు కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారా, ఏజ్ పెంచుతారా అని అంటే యాక్చువల్గా అయితే పోయినసారి నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఐకి వచ్చేసి 21 నుంచి 28 మధ్యలో ఉండడం జరిగింది. యాక్చువల్గా 25 వరకే ఉండాలి, ప్లస్ 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈసారి కానిస్టేబుల్ కూడా 18 x 28 25 ఉంటే 28 వచ్చేసింది, ప్లస్ 3 చేయడం జరిగింది. అయితే మరి ఈసారి కూడా ఇంకా పెంచే ఛాన్సెస్ ఉన్నాయంటే ఛాన్సెస్ కూడా ఉండడం జరిగింది, బట్ అది అఫీషియల్ ఇంకా రాలేదు కాబట్టి మనం వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇంకా 2 ఇయర్స్ అట్లా పెంచే ఛాన్సెస్ కూడా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అయితే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్ని పోస్టులతో రావచ్చు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ చాలా మంది డౌట్ ఉంది. ఆల్రెడీ చాలా వరకు ఇప్పటికే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. పోయినసారి చాలా మంది కొన్ని ఇష్యూస్ వల్ల పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కూడా ఈసారి వాళ్ళు ఆల్రెడీ అదే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. నాతో కూడా చాలా మంది నాకు కూడా మెసేజ్ చేసి బ్రదర్ ఎట్లా చదవాలి చెప్పండి అట్లయితే కూడా అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఎస్ఐకి వచ్చేసి దాదాపుగా మనకు 600 నుంచి 1000 పోస్టుల వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది అని మనకున్న ఇన్ఫర్మేషన్. రావచ్చు 600 అబోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఎస్ఐలు, ఈసారి ఎక్కువ ఎస్ఐలు వచ్చే ఛాన్సెస్ ఉందని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ సంబంధించి 10 నుంచి 12 వేల మధ్యలో మనకు కానిస్టేబుల్ జాబ్స్ అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు అనుకోవచ్చు అదేంటి బ్రదర్, మరి 24247 ఖాళీలు ఉన్నాయి కదా, మనకి ఇదే నోటిఫికేషన్ ఎట్లా వస్తుంది అంటే, సో ఖాళీలు ఉంటాయి, బట్ ఏంటంటే మనకు యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ కానీ వాళ్ళకి కావాల్సినంత వరకు ఎప్పటికప్పుడు ఏ ఇయర్ ఆ ఇయర్ జాబ్ క్యాలెండర్ కూడా పెడుతున్నారు. సో కాబట్టి ఆ బేసిస్ లో తీసుకుంటే మనకు 10 to 12,000 మధ్యలో కానిస్టేబుల్ సంబంధించి అండ్ 600 to 1,000 మధ్యలో ఎస్ఐలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని మనకున్న అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో కాబట్టి ఈ విధంగా చూసుకోండి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈజీగా గెట్ ఇన్ అవుతారు. బిఫోర్ 1 ఇయర్ కనుక నోటిఫికేషన్ ఉన్నారు అంటే ప్రిలిమ్స్ కానీ పీటీ కానీ మెయిన్స్ కానీ ఈజీ కూడా క్లారిటీగా మీరు చేయొచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది అసలు ఎప్పుడు వస్తుంది? ఎస్, బాగానే ఉంది బ్రదర్, ఇదంతా బాగానే ఉంది, కానీ మరి అసలు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు ఏంటి అని అంటే, మనకి ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే నోటిఫికేషన్స్ ను జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామని కూడా వాళ్ళు బిఫోర్ ఎలక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత కొంత ఇప్పుడు కొంత అడ్డుగా ఉన్నది, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంత డిలేగా కనిపిస్తూ ఉంది. అయితే ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు ఉద్యోగాల మీదనే మెయిన్ గా ఫోకస్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఆల్రెడీ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఫేజ్ 2 అయితే డిసెంబర్ లో ఇవ్వడం జరిగింది. డిసెంబర్ లో ఈ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ లో కానీ నెక్స్ట్ మార్చి లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంటే మనం ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా దాదాపుగా 6 నుంచి 10 నెలల మధ్యలో టైం అయితే ఉండడం జరిగింది. అంటే మనకు నోటిఫికేషన్ బిఫోర్ 6 మంత్స్ ఉన్నది అని అంటే మనం ఆలో కోచింగ్ తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా
ఎవరైనా 2 సార్లు కోచింగ్ తీసుకుంటే పోయేదే ఉందండి, ఇంకో క్వశ్చన్ ఇంకెక్కువ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే కోచింగ్లు కానీ మీరు ప్రిపరేషన్ కానీ ఉంటే ఈజీగా, పోయినసారి చాలా ప్రాబ్లం అయిందండి, ఎందుకంటే ఒక్కొక్క మార్కు 0.5తో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన మిత్రులే. ఇప్పుడు ఈవెన్ నాకు తెలిసిన చాలా వరకు వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి మెసేజ్ చేసి అడుగుతా ఉంటారు, బ్రదర్ ఇట్లా 0.5తో పోయింది, టీఎస్ఎస్పీ పోయింది, ఇట్లా పోయిందని చాలా మంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి 1 పాయింట్ వాల్యూ ఎంతో కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చదవండి. ఏది చదివినా కూడా ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ గా ఉండే విధంగానే ప్రిపరేషన్ లో ఉండండి. సో ఇది మెయిన్ గా ఎస్ఐ సంబంధించి 600 నుంచి 1000 పైగా, కానిస్టేబుల్ సంబంధించి 10,000 నుంచి 12,000 మధ్యలో నోటిఫికేషన్ అయితే రావచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు డిసెంబర్ టు మార్చి 2024 డిసెంబర్ లోనైనా లేదు అంటే మార్చి లోపు 2025 ఆ లోపు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇక బుక్స్ కానీ కోచింగ్ కానీ, బుక్స్ సంబంధించి ఏమేమి బుక్స్ చదవాలి ఏంటి అని అంటే, నేను ప్రజెంట్ నేను ఆల్రెడీ సెలెక్ట్ అయిన సివిల్ కానిస్టేబుల్ గా ఉన్నా కాబట్టి నేను ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయినా అంటే పర్టికులర్ గా నేను బయట ఏదో బుక్స్ తీసుకుని ఎట్లో చేయలేదు. నేను ఏదైతే ఇన్స్టిట్యూట్ గా తీసుకున్నానో ఆ ఇన్స్టిట్యూట్ బుక్స్ ఏవైతే అర్థమెటిక్ గానీ, రీజనింగ్ కానీ, జనరల్ అవేర్నెస్ సంబంధించి అంత అంటే పాలిటీ కానీ, ఎకనమీ కానీ ఇవన్నీ కూడా క్లాసెస్ విన్న తర్వాత సొంతంగా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవడం జరిగింది. సో ఈ విధంగా అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి అయితే మీ ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకుంటారో, ఏ క్లాస్ అయితే తీసుకుంటారో దాన్నే ప్రిపేర్ అవ్వండి. బయట మిగతా అయితే జనరల్ సైన్స్ కానీ అండ్ పాలిటీ కానీ, ఎకానమీ కానీ ఇవన్నీ కూడా మీకు బయట మార్కెట్లో ఏ బుక్ ఎలా ఎట్లా మంచిగా అనిపిస్తే ఆ విధంగా చదివే ప్రయత్నం చేయండి. నేను ఈ బుక్స్ మీద ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తా, నేను ఏ విధంగా చదివినా ఎట్లా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎట్లా చదివినా ఏందనేది ఒక స్పెషల్ వీడియో చేస్తా, ఆ వీడియోలో క్లారిటీగా కూడా చెప్తా. నెక్స్ట్ వచ్చేసి కోచింగ్ సంబంధించి, కోచింగ్ అయితే ఆఫ్లైన్ ఆన్లైన్, ఎవరికైతే సమయం ఎక్కువ ఉన్నది, నేను వేరే వర్క్ చేసుకోలేకుండా ఉన్నా అనుకునే వాళ్ళు ఆఫ్లైన్ కోచింగ్ అయితే తీసుకోండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆన్లైన్లో ఎవరైతే వర్క్ చేసుకుంటే పార్ట్ టైంలో అట్లా ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు కొంత టైం ఉండకపోతే ఆన్లైన్లో కోచింగ్ తీసుకోండి, తప్పకుండా యూస్ఫుల్ ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ కోచింగ్ సంబంధించి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మన యాప్ మల్లం క్రియేషన్స్ నుంచి కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో త్వరలోనే మన యాప్లో ఈ దీనికి సంబంధించి కోర్స్ కూడా తీసుకొస్తాం కాబట్టి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మల్లం క్రియేషన్స్ అని ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా, దాన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఫుల్ క్లాసెస్ ఉంటాయి అన్ని కూడా, దాని ప్రైజెస్ కానీ ఎంత ఉంటాయి ఏంటి అని కూడా మేము డిసైడ్ చేస్తాం ఫర్దర్గా. సో ఇవన్నిటికి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం, యాప్లో క్లాసెస్ చేస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మెయిన్గా ఇదంతా అయిపోయింది, నోటిఫికేషన్ రాకంటే ముందుకు మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అని అంటే, నేను కూడా 2022 సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికంటే బిఫోర్ ఒక 6 మంత్స్ వరకైతే నేను ప్రిపరేషన్ అయితే కంటిన్యూగా ఉండడం జరిగింది. సో ఎందుకంటే పోయినసారి ఇంకా ఈసారి కాదు, పోయినసారి అయినా ఈసారి అయినా నెగిటివ్ ఉంటుంది అండి, ప్రిలిమ్స్ లో నెగిటివ్ ఉంటుంది, 1/5 నెగిటివ్ ఉంటుంది, అంటే మీరు 5 క్వశ్చన్లు రాంగ్ పెట్టినాక 1 కరెక్ట్ 5 పోతుంది. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మెయిన్ గా ప్రిలిమ్స్ లోనే పోయినసారి ఒక 60-70% లేచిపోయారు, అంటే ఆ విధంగా ఉంటుంది. మైనస్ మార్కులు ఉంటాయి, గుర్తుపెట్టుకొని చదవండి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే చాలా మంది పోయినసారి వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి కొత్తగా చదివే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా చదవాలి. ఫస్ట్ మైనస్ మార్క్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు ఎట్లా అటెంప్ట్ చేస్తే ఏ విధంగా క్వాలిఫై అవుతాం అనేది చూసుకోవాలి. సో ఇక్కడ ఇది 60 మార్క్స్ కింద పెడతారు. సో కాబట్టి అది క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ పీఈటీ ఉంటుంది. ఆ పీఈటీ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు ఆల్మోస్ట్ తెలుసు, 1600 ఉంటుంది, 7 మినిట్స్ 15 సెకండ్స్ లో కొట్టాలి, లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా లాంగ్ జంప్ కూడా పోయినసారి ఇంకా 4 మీటర్స్ పెట్టడం జరిగింది, మేబీ ఈసారి ఏమన్నా తగ్గించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే పోయినసారి కొన్ని ఇష్యూస్ అవ్వడం జరిగింది, పెద్ద లాంగ్ జంప్ చాలా ఎక్కువ పెట్టిరు అది ఇదని. సో కాబట్టి ఈసారి కొంచెం తగ్గించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈసారి నోటిఫికేషన్ పోయినసారి ఎవరైతే జాబ్ కోల్పోయారో ఎస్ఐ కానిస్టేబుల్, ఈసారి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టే విధంగా చదవండి. మళ్ళీ అవకాశాలు అయితే రావు తొందరలోనే. ఇప్పుడు వేరే ఒక కొత్త గవర్నమెంట్ వచ్చి జాబ్ క్యాలెండర్ వేస్తాం అంటున్నారు కాబట్టి మంచి అవకాశం నిరుద్యోగులకైతే. ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి దాదాపుగా పోయినసారి 7 లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి, ఈసారి 10 లక్షలు దాటే అవకాశం ఉన్నది. సో ఎంత మంది ఉన్నారో అని మనకు కాదు, మనకు కావాల్సిందే ఒక్క జాబ్, ఆ ఒక్క జాబ్ కోసమే మనం చదవాలి, మనకు కావాల్సింది కూడా కొట్టుకోవాల్సింది కూడా అదొక్క జాబే. సో కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపరేషన్ లో ఉండి 2025 నోటిఫికేషన్ రాబోతుంది. సో ఆ నోటిఫికేషన్ మీరు బీ ప్రిపేర్డ్ గా ఉండండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోస్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.